Come on.
వెనకేపల్లి సైదాపూర్ మండలంలో వెనకేపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగను చాలా బ్రహ్మాండంగా మా గ్రామ ప్రజలు మహిళలు ఎక్కువ సంఖ్య పిల్లలు ఎక్కువ సంఖ్యలో వచ్చి చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేయడం జరిగింది ఈ ఇలాంటి कार्यक्रम मंडल में ग्राम मोट्टमोदटिसारिगा इंत ब्रह्मांडंगा जरिगिंदनी अंदरू हर्षं व्यक्तं चेसिंदु अदे विधंगा मेमु कूडा मा पालक वर्ग सभ्युलु मा प्रजा प्रतिनिधुलु मा ग्राम पेद्दलु अंदरू मनिषि ओक चेयिस्तेने इदि इंत ब्रह्मांडंगा इंत विजयवंतंगा ई सद्दुल बतुकम्म जरगडं जरिगिंदि अदे विधंगा शुक्रवारं रोजु उदयं माकु एप्पुडु आनवायितिगा वस्तुन्नटुवंटि दसरा पिल्लनु कोट्टडं जरुगुतुंदि सायंकालं रावणासुरुनि కాల్చడం జరుగుతుంది సాయంకాలం ఇదే గ్రౌండ్ లో ఇక్కడే చాలా బ్రహ్మాండంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతంగా చేయాలని మా గ్రామ ప్రజలకు మహిళలకు పెద్దలకు మా పాలకవర్గ సభ్యులు మా స్థానిక ప్రజా ప్రతినిధులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత విజయవంతంగా చేసిన వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
వెనకేపల్లి సైదాపూర్ మండలంలో వెనకేపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగను చాలా బ్రహ్మాండంగా మా గ్రామ ప్రజలు మహిళలు ఎక్కువ సంఖ్య పిల్లలు ఎక్కువ సంఖ్యలో వచ్చి
చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేయడం జరిగింది. ఈ ఇలాంటి కార్యక్రమం మా మండలంలో మా గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఇంత బ్రహ్మాండంగా జరిగిందని అందరూ హర్షం వ్యక్తం చేసిండ్రు. అదే విధంగా మేము కూడా మా పాలకవర్గ సభ్యులు మా ప్రజా ప్రతినిధులు మా గ్రామ పెద్దలు అందరూ మనిషి ఒక చేయేస్తేనే ఇది ఇంత బ్రహ్మాండంగా ఇంత విజయవంతంగా ఈ సద్దుల బతుకమ్మ జరగడం జరిగింది. అదే విధంగా శుక్రవారం రోజు ఉదయం మాకు ఎప్పుడు ఆనవాయితీగా వస్తున్నటువంటి దసరా పిల్లలను కొట్టడం జరుగుతుంది. సాయంకాలం రావణాసురుని కాల్చడం జరుగుతుంది. సాయంకాలం ఇదే గ్రౌండ్లో ఇక్కడే చాలా బ్రహ్మాండంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతంగా చేయాలని మా గ్రామ ప్రజలకు మహిళలకు పెద్దలకు మా పాలకవర్గ సభ్యులు మా స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత విజయవంతంగా చేసిన వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరెన్నో చూడాలంటే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి కేఎల్టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రసారాలను కేఎల్టీవీ ఉస్నాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు.